పశు వైద్య శాఖ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన మరణం చాలా బాధాకరం. అయితే ఇది హత్యగానే భావిస్తూ ఉన్న సందర్భాల్లో ఖచ్చితంగా హత్యను తేల్చి దోషులను పట్టుకొని వాళ్ళకి సమాచారం అందిన వెంటనే దోషులను ఎక్కడా కూడా రాజీ పడకుండా అరెస్ట్ చేశారు. అయితే ఈ సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలుగా మాట్లాడుకునే కొన్ని మీడియా ఛానళ్ళ గురించి చెప్పదలుచుకున్నాను. దయచేసి దీన్ని రాజకీయం చేయడం మానుకోండి. ఇందులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవగా, ఆ గొడవలో చంద్రన్ననే ఆయన్ని, సారీ, అచ్చన్న ఆయన్ని హత్య చేయడం, అతి కిరాతకంగా కొంతమంది వ్యక్తులతో కలిసి ఈ సుభాష్ చంద్రబోస్ అనే అతను హత్యకు పాల్పడడం, వాళ్ళకు ఉద్యోగాల నిమిత్తంలో ఏదో చిన్న చిన్న సమస్యలు, డ్యూటీలు వేసేదానిలో వీళ్ళకి వాళ్ళకి పొసొక్క వచ్చిన ఇష్యూని కొన్నాళ్ళ నుంచి కొనసాగుతూ ఉంది. అది బయటకు పొక్కనప్పటికీ ఒక్కసారిగా మనుషుల మధ్య సంపుకునే స్థాయికి మరి అది దారితీయడం, అది అలా చేయడం కూడా చాలా బాధ అనిపించింది. కాబట్టి దీని వెనక అరెస్ట్ చేసిన వాళ్ళు కాకుండా ఎలాంటి వారు, ఎంతటి వారు, ఎవరున్నా కానీ కఠినంగా అరెస్ట్ చేసి మరీ శిక్షించుతారు, అందులో ఇబ్బంది ఏం లేదు. ఈ సంఘటన మరి జరిగి వారం 10 రోజులు అవుతూ ఉంది. అయినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి రావడం వలన ఈ విషయం మరి ఇప్పుడు మాట్లాడాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గదు, తగ్గే ఆలోచన కూడా లేదు. దోషులను పట్టుకుంటాం, శిక్షిస్తాం, ఇందులో ఇంకా లోతుగా ఎంక్వైరీ చేస్తామన్నారు. లోతుగా ఎంక్వైరీలు చేసిన దాంట్లో ఇంకా ఎవరి పాత్ర అయిన ఉందా, ఉంటే ఎవరెవరున్నారు, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎవరైనా సరే రాజీ పడకుండా అరెస్ట్ చేస్తామని చెప్పి ఎస్పీ గారు, రెండు జిల్లాల ఎస్పీలు మాట్లాడుకున్న సందర్భాలు. కాబట్టి దీన్ని రాజకీయ రంగు పొలవాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని మరి హత్యకు దారితీయడం అంటే చిన్న విషయం ఏం కాదు, వాళ్ళ ఇద్దరి మధ్య జరిగింది. అయినప్పటికీ కూడా ఆ విషయంలో మేము ఎక్కడా కూడా రాజీ పడం. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ప్రతి అవకాశాన్ని, ప్రతి బెనిఫిట్ని ఎక్కడా కూడా తగ్గకుండా దాని మీద వాళ్ళకి న్యాయం చేసే దాంట్లో ఆ కుటుంబానికి ఎప్పుడూ భరోసా అనిస్తాం. మరి అచ్చాన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా దోషులు ఎలాంటి వారైనా మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. ఇప్పుడున్న వాళ్లే కాకుండా దీని తాలూకా, దీని ప్రమేయం ఎవరి మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా మరి తగు చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు చేసిన దారుణాలన్నీ కూడా మనం గమనించాం. ఇవాళ ఎక్కడో ఇద్దరు మధ్యలో వ్యక్తుల మధ్య జరిగిన గొడవని ఈ రాష్ట్రంలో ఎస్సీలకో బీసీలకో మరి దళితులకు అన్యాయం జరుగుతూ ఉందని మాట్లాడుతున్న సందర్భం చాలా బాధ అనిపిస్తూ ఉంది. దళితుల గురించి ఈనాడు పేపర్ రాస్తేనే కాస్త కామెడీగాను నవ్వొస్తూ ఉంది. ఎందుకంటే అసలు రామోజీరావు అనే వ్యక్తికి దళితులు అసలు ఎట్లుంటారనేది తెలుసా? ఆ పదం వాడుకుంటా ఉన్నారా? ఒక్కసారి ఏనాడైనా జనాల్లోకి వచ్చి మాట్లాడారా? ఏనాడైనా ఒకరోజు కాదు, ఒకరోజైనా సరే ప్రజల్లోకి వచ్చి ఇదిగో వీళ్ళే ఎస్సీలు, వీళ్ళు బీసీలు అని చెప్పి మాట్లాడిన సందర్భాలను రామోజీరావు అనే వ్యక్తి బయటికి రాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తుంది రాసే రామోజీరావు ఎస్సీల గురించి అంటే ఎస్సీలకి ఏదో బాగా అన్యాయం జరుగుతూ ఉంది, అలసి ఎస్సీల పైన వివక్ష అని చెప్తా ఉన్నాడు. ఎస్సీల పైన వివక్ష చూపింది ఎవరు? ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని మాట్లాడింది ఎవరు? మీ దాయాదులు కదా, మీ చంద్రబాబు నాయుడు కదా. కాబట్టి ఎస్సీల పైన కానీ బీసీల పైన కానీ మైనార్టీల పైన కానీ ఏదైనా ప్రేమ, వాళ్ళకి ఏదైనా న్యాయం చేయగలిగిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీలు బీసీలు మైనార్టీలు నేను మీ కుటుంబ సభ్యుడు అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గతంలో ఎస్సీలుగా ఎవరు పుట్టాలని, మరి నాయని బ్రాహ్మణ్స్ని అయితే మీ తోకలు కత్తిరిస్తానని చెప్పి అందులో ఉన్న కొంతమంది మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు స్నానం చేయరని, శుభ్రంగా ఉండరని చెప్పి, మరి ఇంకా మహానుభావులు మేధావులు అయితే అసలు ఎస్సీలో చదువుకోరని ఇన్ని రకాలుగా మాట్లాడి వాళ్ళ మీద కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చినట్టుగా ఒక చిన్న సంఘటన జరిగితే, జరిగిన ఇష్యూ పెద్దదైనా కానీ ఒక మా ఎక్కడో
ఒక దూర ప్రాంతంలో జరిగిన కడపలో జరిగిన విషయాన్ని తీసుకొచ్చి ఆకాశం ఎత్తు ఏదో జరిగిందని చెప్పి ఎస్సీల పైన ఏదో జరిగిపోతా ఉందని మాట్లాడుతూ ఉన్నారు. ఎస్సీ మహిళలను వ్యవస్థను చేసింది చంద్రబాబు నాయుడు. మరి అదేవిధంగా ఎస్సీల పైన అన్యాయకాంతమైన కేసులు పెట్టి వాళ్ళ మీద చిన్న చూపు చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అసలు వివక్ష అనేది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. ఆ వివక్షకి ఇంతవరకు కూడా ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు, మరి ఎస్సీలని నేను ఈ మాట అన్నాను కదా, నేను చేశాను తప్పు, ఈ తప్పును ఒప్పుకుంటున్నాను, కాబట్టి ఎస్సీలకు ఎవరు పుట్టాలని కోరుకోవడం అంటున్నాం, నేను తప్పే అని చెప్పి ఏనాడు చెప్పడానికి ఇష్టపడలా చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు అన్న మాట మీద కట్టుబడి ఉన్నాడు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అనే భావం మీద ఇప్పటికి కట్టుబడి ఉన్నాడు. ఈనాటికైనా క్షమాపణ కోరాడా అంటే ఇప్పటి వరకు ఆయన క్షమాపణ కోరడం కానీ నేను యాదృచ్ఛికంగా మాట్లాడాను, లేదు పెద్ద వయసు అయింది, నేనేదో తొందరపడి మాట్లాడానని చెప్పిన వ్యక్తి కాదు ఇప్పటికి. ఇప్పటికీ ఆ స్టాండ్ మీదే ఉన్నాడు. అలాంటి ఎల్లో బ్యాచ్ అందా కలిసి ఎస్సీల గురించి ఏదో జరిగిపోయింది, దళితులకు అన్యాయం జరుగుతూ ఉందన్నాడు. చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ ఎల్లో మీడియా కావచ్చు, ఎస్సీల గురించి దళితుల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. అసలు పేపర్లో రాసుకోవడానికి ఆ పదం తప్ప ఏనాడు కూడా ఇంతవరకు ఎస్సీలు బీసీలు మైనార్టీలు వీళ్ళ విషయంలో ఎక్కడన్నా చిన్న చొరవ తీసుకొని ఓటు బ్యాంక్గా కాకుండా ఏనాడన్నా చిన్న చొరవ తీసుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడటానికి ఏనాడన్నా ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయనకి డంకా బాధ చేసే ఎల్లో బ్యాచ్ కావచ్చు. కాబట్టి మీరు దయచేసి దీన్ని రాజకీయం చేయడం మానుకోండి. ఖచ్చితంగా కుటుంబానికి అండగా ఉంటాం, అది మా కుటుంబంలో సమస్యలాగైనా ఫీల్ అవుతాం తప్ప ఎక్కడో ఎవరికో జరిగిపోయిందని చెప్పి మాత్రం అనుకో. ఆ కుటుంబం విషయంలో పూర్తి న్యాయం మేమే చేస్తాం, ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. ఈ ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ సానుభూతి తెలియజేస్తూ ఏ విధమైన అవకాశాలు కావాలన్నా వాళ్ళకి కల్పిస్తాం, వాళ్ళకి రక్షణ కల్పిస్తాం, భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ దయచేసి ఎల్లో మీడియా కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎస్సీలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం మానుకోండి. మీ అవసరాల కోసం, మీ అవకాశాల కోసం ఎస్సీలను అడ్డం పెట్టుకొని దళితుల పేర్లు చెప్పుకొని పేపర్లో పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలు రాయొద్దు, రాసుకున్నంత మాత్రాన మీ మీద ప్రజలే విశ్వాసంగా ఉండరు. మీరు ఎప్పుడు కూడా ఒక అగ్రవర్ణానికి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీగానే భావిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. కాబట్టే కదా 23 మందికి మిమ్మల్ని పరిమితం చేశారు. ఇంకా కూడా అర్థం కాకుండా అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఎక్కడేదో జరిగిపోతా ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది, మోసం చేశారని చెప్పి మాట్లాడారు. ఇవన్నీ చేసిన చంద్రబాబు నాయుడిని నిలదీసి అడిగితే బెస్ట్గా ఉంటుంది. కాబట్టి దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు ఆ ఎల్లో మీడియాకు లేదు. ఏదన్నా మరి జగన్ గారి ప్రభుత్వంలో, గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత జగన్ గారి ప్రభుత్వంలో మాత్రమే పదింతలుగా ఎస్సీలు దళితులు బాగుపడ్డారే తప్ప మిగతా ఎక్కడ ఏ పార్టీలో కూడా సుముచిత స్థానం అనేది ఇంతవరకు కల్పించలేదు.